తెలంగాణ ప్రభుత్వం అక్రమ అరెస్టులతో భయపెట్టాలని చూస్తోందని అరెస్టులకు భయపడేది లేదని బీజేపీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో రవీందర్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్కు వెళ్తారనే ఉద్దేశంతో పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరని కేవలం బీజేపీ పార్టీకి తెలంగాణ ప్రభుత్వం భయపడి అరెస్టులు చేయిస్తూ నిరంకుశ ధోరణి అవలంబిస్తుందన్నారు. మేము బోయినపల్లి బస్ స్టాండ్ వద్ద ఉండగా ఎస్ఐ గారు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు హైదరాబాద్లో నాంపల్లి ఆఫీస్లో మీటింగ్ ఉంది, రమ్మని చెప్పి చెప్పడం జరిగింది. దానికి మేము వెళ్తామనే ఉద్దేశంతో మమ్మల్ని పోలీసు వాళ్ళు ముందస్తుగా అరెస్ట్ చేయడం జరిగింది అని చెప్పుకుంటూ, అదేవిధంగా బీజేపీ చేస్తున్నాయి కూడా టీఆర్ఎస్ ఈ టీఆర్ఎస్ వాళ్ళు కూడా మేము చెప్తున్నాం అంటున్నారు. అదేవిధంగా ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు బీజేపీ కార్యకర్తలు మేమందరికీ చెప్తున్నాము. ఇది మేము చెప్పేది అబద్ధమాట. వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. బీజేపీ కార్యకర్తలు ఖచ్చితంగా మోడీ గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి తిరిగి చెప్తాము. అదేవిధంగా మీ యొక్క బెదిరింపులకు లొంగ మేము. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్లో ఉన్నటువంటి సర్పంచులు ఖచ్చితంగా చెప్తా ఉన్న సర్పంచులకు మీకు మానవత్వం ఉంటే ఒకటే, కేంద్ర ప్రభుత్వము గ్రామాల కోసము అది అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ఉంటే బీజేపీ ఏం చేస్తామని చెప్తున్నారు. మీరు దమ్ము ధైర్యం ఉంటే ముందడి గారే నాగర ఉన్నాయి, దానికి సంబంధించిన డేటా మొత్తం ఉంది, మీకు చూపెడతా కేంద్రం ఇస్తుందా రాష్ట్రం ఇస్తుందా అని ప్రజలే చెప్తారని చెప్పి చెప్తా ఉన్నా. ఇప్పటికైనా మీరు మా మీద దాడులు ఆపకుంటే, అరెస్టులు ఆపకుంటే ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. మీ ప్రభుత్వానికి భయపడేది లేదు. ఏ ఒక్క కార్యకర్తకు అన్యాయం చేయడం మీ అందరం ఏకతాటిపై ఉండి మిమ్మల్ని ఎదిరిస్తామని తెలియజేస్తూ జై బీజేపీ.